దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు iDream. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మానవత్వం మంట కలిసిన ఘటన మరొక ముందే, అలాంటి దుశ్చర్య మరొకటి పశ్చిమ బెంగాల్లో వెలుగు చూస్తుంది. మణిపూర్ ఘటనతో ఇప్పటికే దేశం మొత్తం తలదించుకున్న పరిస్థితి ఏర్పడింది. తాజా ఘటనతో అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బెంగాల్లో ఓ మహిళ బట్టలు విప్పి గ్రామం మొత్తం ఊరేగించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మణిపూర్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇదే తరహా ఘటన బెంగాల్లో తాజాగా బయటకొచ్చింది. జూలై 8వ తేదీన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ మహిళను దుస్తులు విప్పి నడి రోడ్డు మీద ఊరేగిస్తూ గ్రామం అంతటా తిప్పిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె బీజేపీ సానుభూతి పరురాలు కాగా, ఆమెను హింసించిన గుంపు టీఎంసీ కార్యకర్తలుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా దక్షిణ పంచ్ల గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 40 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన పట్ల తీవ్ర అమానుషంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూత్లో ఉన్న తనపై ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఎంసీ అభ్యర్థి హిమంత్ రాయ్ తన అనుచరులతో కలిసి తన బట్టలు విప్పించారని, పూర్తిగా నగ్నంగా చేశారని వాపోయింది. అనంతరం తన తల ఛాతీపై కర్రలతో తీవ్రంగా దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో పాల్గొన్న పలువురి పేర్లను కూడా పోలీసులకు చెప్పడంతో వారు ఎఫ్ఐఆర్లో చేర్చారు. అనంతరం తనను గ్రామం మొత్తం నగ్నంగా తిప్పారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు అమిత్ మాలవియా డిమాండ్ చేశారు. మరోపక్క ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ ఈ పాశవిక ఘటనను తలుచుకొని మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలపై ఇలాంటి దాడులు హేయనీయమని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె అన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో వివిధ పార్టీలకు చెందిన 15 మంది కార్యకర్తలు చనిపోయారు. ఫలితంగా పలుచోట్ల రీపోలింగ్ కూడా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 30,000కు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. అటు బీజేపీ 8,000కు పైగా సీట్లలో గెలుపొందింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు తగలబెట్టడం, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ స్టేషన్లపై బాంబులు వేయడంతో పశ్చిమ బెంగాల్ కాస్త అగ్నిగుండంగా మారింది. మణిపూర్ తరహా అమానవీయ దుర్ఘటన వెలుగులోకి రావడంతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక మహిళే సీఎంగా ఉన్న చోట స్త్రీకి ఇంతటి దారుణ అవమానం జరగడం బాధాకరమని ప్రజా మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.